వాళ్ళేదో మీరు ఖచ్చితంగా ఆ కేసు పాస్ ఏమో రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు 500 ఎకరాలు అసైన్ ల్యాండ్ అని అంటున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది సార్ అప్పుడు అధికారంలో ఉన్నారు? నాకు నిజంగా చెప్తున్నా, నాకు 1 ఎకరా తెలియదు కాలక్రమం, నాకేది తెలియదు నాకేమి తెలియదు తమ్ముడు. నేను ఆశ్చర్యపోతున్నా ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం, ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరగల, అది ఎందుకు జరగల, ఇద్దరి మధ్యన ఏంటిది? ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నాడో జగన్ మాకు అర్థం కావడం. మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లే, మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిండాల్సింది చంద్రబాబు నాయుడు. ఎందుకు పగల్లా 2.5 సంవత్సరము? దీనికి సమాధానం చూస్తే నాకు మళ్ళీ జగన్ చెప్పాలి, పాప చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు. సరే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా వైసీపీ వస్తాయండి చైర్మన్? నూటికి 100 రూపాయలు తెలుగుదేశం చెప్పండి. ఎక్స్ లేదు, ఆప్షన్ లేదు. శర్మిల పార్టీ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల? అది నేను మా నాయకుడిని అడగాలి ముఖ్యంగా. మీరు నన్ను అడితే ఎట్లా, నేను ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ జెంటిల్మెన్. నేను వ్యవసాయం గురించి చెప్పు, అల్లరే గురించి చెప్పు, కరేపాకు గురించి చెప్పు మాట్లాడతాను.